బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అసలు కథ మొదలైంది ఈ వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది మొదటి రోజే గొడవలు కోట్లాటలతో గందరగోళంగా మారిన బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ మరింత మంటను రగిల్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది మొదటి రోజు జరిగిన రచ్చ అంతా తెలిసిందే చిల్లర గొడవలతో హౌస్ అంతా చిందర వందరగా తయారైంది ఎవరికి వారు తాము హైలైట్ అవ్వాలన్న ఆరాటంలో దొరికిన ప్రతి వారితో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు ఇక మరీ ముఖ్యంగా సోనియా అయితే నోటికి ఏ మాత్రం రెస్ట్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరిపై ఒంటి కాలి తోలేస్తోంది ఈ క్రమంలోనే వీరి గొడవల మంటను రెట్టింపు చేయటానికి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో మొదలైన నామినేషన్ల గొడవ అసలే ఒకరిపై మరొకరు కోపాలు పెంచుకుని మండిపోయి ఉండగా ఈ నామినేషన్లు ఆ మంటలను ఇంకాస్త పెంచుతున్నాయి బేబక్కను మరోసారి కుక్కర్ విషయంలో నామినేట్ చేసింది సోనియా మళ్లీ పాడిన పాటే పాడింది ఇర్రెస్పాన్సిబుల్ అంటూ ఓ వంద సార్లు ఆ పదం వాడి ఉంటుంది సోనియా కానీ ఈసారి బేబక్క మాత్రం కాస్త తనను తాను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేసింది కుక్కర్ పని చేయకపోతే నన్నేం చేయమంటారు అందులో ఆవిరి మొత్తం పోవాలి కదా అంటూ తన వర్షన్ తాను వెల్లడించింది ఇక బేబతో పాటు తాను నామినేట్ చేస్తున్న ఇతర కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యింది సోనియా అందరినీ టార్గెట్ చేస్తూ హౌస్ లో తానే హైలైట్ అవ్వాలని చూస్తోంది ఇక అందరి మధ్య పుల్లలు పెడుతూ వస్తున్న మణికంఠ కూడా నామినేషన్స్ లో తన టాలెంట్ చూపించాడు శేఖర్ భాషాను నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు ఇక మణికంఠ చేసిన పనితో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వచ్చింది నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటూ మణికంఠపై ఫైర్ అయ్యాడు శేఖర్ భాష వాడివేడిగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియను హౌస్ నుంచి బయటకు వెళ్లటానికి నామినేట్ వారు ఎవరు ఈ నామినేషన్లతో హౌస్లో ఇంకెన్ని గొడవలు చూడబోతున్నాం ఇప్పటికే ముగ్గురు చీఫ్లు తమ బాధ్యతలను తీసుకున్నారు వారి మాటలు హౌస్లో ఎంతమంది వింటారు ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది మరి